నవల కార్తీక్ ఎలాంటి ప్రమాదం జరగకూడదు. వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అరే అదేంట్రా చెప్ప పెట్టుకుని పుడుకర్ మాయమైపోయింది. మళ్ళీ చెప్పొచ్చిందా చెప్పడానికి? అయితే మాత్రం ఫ్రెండ్షిప్ ఉండగలరా? అది సరే, ఇప్పుడు దాకా అమ్మాయి దగ్గర బిల్లుల రూపంలో ఎంత కలెక్ట్ చేసాం? 50,000 అయిందిరా. ఇంకొక 50,000 ఉంటే నేను హైదరాబాద్ వెళ్ళి హీరో అవ్వచ్చు. 50,000? ఇప్పటికిప్పుడు 50,000 అంటే ఎలా రా? అది నాకు అర్థం కావట్లేదురా. ఇంత కష్టపడి కూడా నా కోరిక నెరవేరడం లేదురా. ఫోటో చూడండి, మా కార్తీక్ శివ సినిమాలో నాగార్జున లాగా ఉన్నాడు. అవును, చాలా బాగున్నాడండి. ఇందులో చూడండి, అచ్చు చంటిలో వెంకటేష్ లా లేడు. మరే భలే ఉన్నాడు. అబ్బా, ఇక్కడైతే మోటా మిస్త్రిలో చిరంజీవి లాగే ఉన్నాడు. అవునవును, వీడి కనుక సినిమాలో చేర్పిస్తే పెద్ద హీరో అవుతాడండి. కార్తీక్ ఏరా, నిద్ర రావడం లేదా? లేదక్కా. మనసుకి బాధ కలిగినప్పుడు కంటికి నిద్ర పట్టదురా. రా, ఇవిగో ఈ నగలు తీసుకో. అక్క, అమ్మ వీటిని నాకు ఇచ్చిందిరా. ఇవి నీకు ఉపయోగపడితే అమ్మ ఆత్మకు శాంతి, నాకు సంతృప్తి. ఏంట్రా అలా చూస్తున్నావు? గ్యారంటీగా మా కార్తీక్ పెద్ద హీరో అవుతాడు. రేపు నువ్వు హీరో అయ్యాక ఇంతకన్నా గొప్ప నగలు కొనిద్దువు గానిలే. ఇంకో జన్మ అంటూ ఉంటే నీ కొడుకుగా పుడతానక్కా. మా తమ్ముడు హైదరాబాద్ వెళ్తున్నాడు, పెద్ద హీరో అవ్వాలని దీవించండి. ఏమిటి, వీడు హీరోనా? ఇప్పటికున్న వాళ్ళు చాలరనా ఈ కోతిని పంపిస్తున్నావు? మా టాలెంట్ మీకు తెలీదు, ఇర్రగ తీస్తా. ఏంటి విరగదీసేది నువ్వు, ఎండు పుల్లలు? అబ్బా పంతులు గారు, తర్వాత గొడవ పడుతురు గాని, ముందు దీవించి పంపండి. సరే, మనోవాంఛా పల సిద్ధిరస్తు. ఎమ్మని చూసావా? చూశాను. ఎక్కడ ఎక్కడ చూసావు? అది కొద్ది రోజుల క్రితం ఈ అమ్మాయి మా ఊరి అబ్బాయి కార్తీక్ తో కలిసి ఈ గుడికి వచ్చింది. వాడు ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ వెళ్దామని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ఇంతకంటే నాకే వివరాలు తెలియవు, నన్ను వదిలిపెట్టు బాబు. ట్రైన్ వచ్చేసింది, నేను ఎప్పుడు ఎక్కడ? ఏ మామా, నేను చెడ్డు, ఇదే ఆకాశారా? ఏంటో మాటలు. అదేరా, తర్వాత వీడి హీరో అయిపోతాడు కదా. అవునరా మామా. ఇంతకాలం నీతో తిరుగుతుంటే ఆ పోరంబొక్కడితో తిరుగులేంట్రా అని చెప్పి ఊళ్ళో అందరూ మమ్మల్ని తిట్టినోళ్ళరా? నువ్వు హీరో అయ్యి వాళ్ళందరికి బుద్ధి చెప్పాలి. అవునరా. మళ్ళీ పేరు పడ్డానికి వస్తున్నాడు. తీసుకో అన్నా, అన్నా తీసుకో అన్నా. ఉంచన్నా, హైదరాబాద్ లో ఖర్చులుకుంటాయి. చాలా రోజుల నుంచి దాచుకున్న డబ్బులన్నా. అన్నా, మన ఊరు వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి ఆ హీరో మా ఊరి వాడేనని చెప్పినంత గొప్ప హీరో అవ్వాలన్నా. తప్పకుండా రా. కాకపోతే అడ్డంగా నరుకుతా. సరే చిన్న, నేను తప్పకుండా పెద్ద హీరోని అవుతాను. అలాగే సరేరా, నేను బయలుదేరుతాను. బాయ్ అన్నా. ఉంటాను రా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తా. థ్యాంక్స్ రా, ఉంటాను. బాయ్. Thank you.
ఈరోజు నుంచి వాడు నాకు కొడుకు కాదు, నేను వాడికి తండ్రిని కాదు. నాన్న, వాడేదో సాధిద్దామని వెళ్ళాడు. మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కనీసం వాడెక్కడున్నా బాగుండాలని కోరుకోండి. ఏమయ్యా బ్రహ్మ, నువ్వా? అవును నేనేనండి. లోపలికి రావయ్యా. ఏమయ్యావు? ఇళ్ళ బ్రోకర్ వచ్చాడు. ఏంట్రా బ్రోకరు? ఎవరి కురాడు? అమ్మా, కార్తీక్ అని ఇతను నాకు బాగా తెలుసు. మీ పెంట్ హౌస్ అద్దెకిస్తారేమో అని. అబ్బాయి, నీకు పెళ్ళయిందా? అయిందండి. అతను అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తావేంటి? అయిందని చెప్పు. అయిందండి. ఎంతమంది పిల్లలు? ఇంకా శోభనం కాలేదండి. అదేంటి? ఈ మహానగరంలో ఇల్లు దొరక్క పాపం వాళ్ళ ఆవిడ ఊర్లోనే ఉంచాడండి. అవునండి. అయ్యో పాపం. పాపం కాదండి, పుణ్యం. మీరు కనుక ఇతనికి ఇల్లు ఇస్తే ఆ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా జరిపించిన వారు అవుతారు. మరి ఇతని పెళ్ళైన అంటానికి సాక్ష్యం ఏమిటి? వంటింట్లో కూర మాడుతున్నట్టుంది, వెళ్ళి చూడు. సాక్ష్యం ఏమిటి? అమ్మాయి అయితే తాలిబొట్టు చూపించేది, పాప అబ్బాయి కదా, ఏం చూపిస్తాడు చెప్పండి. సాక్ష్యం అంటే అదేనయ్యా, ఫోటో లాంటిది ఏదైనా. ఫోటోలు ఫోటోలు ఏమైనా తెచ్చావా? చూస్తాను. ఉందండి ఇదిగోండి. సరే, సూపర్గా ఉంది. అవును, ఇంతకీ నీకు ఏ ట్రైనింగ్ ఇమ్మంటావు? హీరో ట్రైనింగ్ సార్. వదిలే, నాకు వదిలే, వదిలే, నేను చూసుకుంటాను. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఆ పక్కన ఫోటో పెట్టిస్తాను సార్. అటు చూడు. ఇక ఈడికన్నా వెళ్తా కూడా కరెక్ట్. నేనెంత చదవనో నాకే తెలీదు, నేనెంత చదవనో నాకే తెలీదు, నేనెంత చదవనో నాకే తెలీదు, నేనెంత తెలుసు నాకే తెలీదు, ఎంత చదవనో నాకే తెలీదు. మాస్టారు, కొత్త స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. నమస్కారం సార్. లిల్లీ కనిపించలేదే. డైరెక్టర్ గారితో ఉన్నానండి. వాడి దగ్గరనా? వాడికి ఆత్రం ఎక్కువ, అసలు తక్కువ. ఇంటింటికి తిరిగి సాంబ్రాన్ పోగేసి అత్త సాహెబ్లా ఉన్నాడు. అత్త సాహెబ్? నీ కంటికి నేను కనబడతానా? అంటే మా ఊళ్ళో ఇలాగే ఉంటారండి. చెప్తాను నేను ఎవరు తెలుసా? ప్రసాద్, కొణిదేల శివశంకర్ వరప్రసాద్. నన్ను కలవక ముందు, ఇప్పుడు కుమారస్వామి, గోపాలస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి, నారాయణ స్వామి అని ఒకడు తర్వాత ఒకళ్ళు ఐదుగురు కొడుకులు పుట్టిన వాళ్ళు పుట్టినట్టే పోతుంటే, ఈసారి పుట్టబోయే బిడ్డ చంపేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరీ పెట్టాడు రా మా నాన్న. నా పేరు లక్ష్మీ నరసింహ స్వామి అని. చెప్పండి ఎవరు? నేనే. పర్ఫార్మెన్స్ నేర్పించింది ఎవరు? ఎవరు? మీరే. ఇతను నిన్నే పంపించాను, ఈరోజు సూపర్ స్టార్ అయ్యాడు. ఎవరి వల్ల? ఎవరి వల్ల? మీ వల్ల. నిన్ను కూడా సూపర్ స్టార్ని చేస్తాను. నువ్వు పర్ఫార్మెన్స్ ఎలా చేయాలంటే? ఏం చేయాలో చెప్పండి, ఎలా చేయాలో చెప్పద్దు. ఓహో, నాకే జరుగుత. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దామా? యువర్ ట్రైనింగ్ స్టార్ట్ నౌ. Get up, change! నువ్వు ఎవరివి? నేను సార్ కార్తీక్. నువ్వు దోసకాయలు పెళ్ళి? నేను సార్ కార్తీక్. నువ్వు ఒక ఆఫీసర్, చీఫ్ పోలీస్ ఆఫీసర్వి. మరి నేను ఆఫ్ఘనిస్తాన్ టెర్రరిస్ట్ని. నన్ను ఇంట్రాగేట్ చేసి రహస్యాలు బడి తెప్పించాను. రగదీస్తాను సార్. రగదీస్తానంటే సరిపోదు, పర్ఫార్మెన్స్ ఇక్కడి నుంచి రావాలి. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అక్కడి నుంచి వస్తే వాంత అయిద్దేమో సార్. ఎంత కింద నుంచి వస్తే అంత బాగుంటుంది పర్ఫార్మెన్స్ సార్. ఇంకా కింద నుంచి వస్తే